మీలో ఈ హిడెన్ టాలెంట్ కూడా ఉందా రైటింగ్కి సంబంధించింది? రైట్. అది అంటే యాక్చువల్లీ నేను డివోషనల్గా రాసేవాడిని అంటే నాకు శివ కవిత్వం, నాకు శివుడు బేసికలీ శివాడు ఒకటి. నేను అసలు నా వయసుకు సంబంధం లేకుండా నాదంతా ఒక వైరాగ్యం, నాకేమీ సినిమాలు ఎన్ని చేయాలి అలా నాకు ఏముంది, కానీ ఏమి దొరకకపోతే పెద్దగా ప్రాకులాడండి ఎవరు చుట్టుపడి. ఒకరే ఒకరిని పాకులాడుతాను, చిరంజీవి గారు ఒకరినే, ఇంకెవరి మీద తలదించుకోను అసలు. అది కొంతమంది పొగరగా అనిపిస్తుంది, కొంతమంది సెల్ఫ్ రెస్పెక్ట్ అబ్బాయి అనుకుంటారు. మనం ఒకరిని సాటిస్ఫై చేయడం కోసం జీవితాన్ని లీడ్ చేయడం కదమ్మా, మనకు నచ్చినట్టే మనం బ్రతకాలి. ఉన్న చిన్న లైఫ్లో, ఇంత మెకానికల్ లైఫ్లో వాళ్ళు ఏదో అనుకుంటారు, వీళ్ళు ఏదో అనుకుంటారంటే మనం తప్పు చేయనప్పుడు ఎవరేమనుకున్నా మనకు నథింగ్ కదా. ఈ ప్రాసెస్లో నేను అలాగే ఎదరికి సాగాను. ఈ మూవీస్ చేస్తున్న టైంలోనేనా జబర్దస్త్ స్టార్ట్ చేసింది? అంటే గుండెచారు ముందండి. ఓకే. అప్పటికి నేను సినిమాలో ఒక 20-30 చేసి నాకు ఆల్రెడీ జోష్ రావు ఒక ఇమేజ్ వచ్చి నేను సినిమాలో బాగా బిజీగా ఉన్నప్పుడే జబర్దస్త్ పడింది. ఓకే. నేను జబర్దస్త్తోనే నా స్టార్డమ్ ఏం కాదు, నేనే కాదు మరి మా లీడర్స్ ధనరాజు గారు, వేణు, చంద్ర, వీళ్ళందరూ సినిమాలో ఫేమస్ కదా. అవును. చంటి అందరూ ఫస్ట్ స్టార్టింగ్ మీరే కదా లెక్క గుర్తులేదు, కానీ చాలా ఎన్నో స్కిట్లు చేసాం, ఎన్నో సంవత్సరాలు పనిచేసాం. కరెక్ట్గా నేను పనిచేస్తున్న టైంలోనే అంటే వీళ్ళందరూ మా జూనియర్స్, ఇప్పుడు హైపర్ ఆదీశ్వరి గారు, సుధీర్ గేటప్స్, వీళ్ళందరూ ఇప్పుడు ఉన్న వాళ్ళంతా మా జూనియర్స్. ఇది వయసు ప్రకారం కాదు, జబర్దస్త్ అంటే మేము ముందు మొదలు పెట్టాం. జబర్దస్త్ అనేది ఒక కాలేజ్ అయితే అందులో మేము మొదలు, మేము సీనియర్స్, మా తర్వాత వచ్చిన వాళ్ళు జూనియర్సే కదా. ఇప్పుడు చేస్తున్న మీతో పాటు అప్పుడు స్టార్ట్ చేసిన వాళ్ళు ఎవరు లేరు కదండి? ఎవరు లేరు అసలు జబర్దస్త్, ఎవరు లేరు ఇప్పుడు. ఇప్పుడు ఉన్న వాళ్ళు ఎవరు లేరు కదా, జూనియర్స్ కదా, సబ్ జూనియర్స్ వచ్చారు. ఇంకొన్నాళ్ళు అయితే ఏదో మారుతుంది, కొత్త వాళ్ళు వస్తున్నారని మీరు ఇందాకన్నారు కూడా నాతో. ఆ కొత్త వాళ్ళు వస్తే అసలు వాళ్ళందరూ కూడా ఇంకా మేము. మీరు జబర్దస్త్ నుంచి బయటకు వచ్చేయడానికి రీజన్? జరిగింది నేను మొన్న చేశాను కదండి కామెడీ స్టార్స్ చేసాను, అంతకుముందు అదిరింది చేశాను, అంతకుముందు దేశముద్రలు, నేను జీతం కంటిన్యూషన్. నాకు సినిమాలు ఉన్నాయి కదా, ఇప్పుడు మనం ఒక చోటకి వెళ్ళాలమ్మా, మన డెస్టినేషన్ ఒక చోట, సినిమా అనేది డెస్టినేషన్ అనుకుంటే, అది మెయిన్ రోడ్, సినిమా డెస్టినేషన్ అనుకుంటే ఆ మెయిన్ రోడ్ ఎక్కడానికి మనం ఎన్నో సందులు తిరుగుతాం. ఈ ప్రాసెస్లో జబర్దస్త్ ఒకటి. నేను ఎన్నో చిన్న సినిమాలు చేశాను, టీవీ సీరియల్ చేశాను, టీవీల్లో చేశాను, అవి చేశాను, ఇవి చేశాను, ఇప్పటికీ చేస్తా. నాకు టీవీ అంటే చాలా గౌరవం, చాలా ఇష్టం అండి, ఎందుకంటే నేను టీవీ నుంచే వచ్చాను కాబట్టి. అలాంటివన్నీ చేసుకుని చేసుకుని మనం ఎండ్ ఆఫ్ ది డే ఎక్కడికి వెళ్తాం, ఎవరైనా సరే ఒక హైట్కి వెళ్ళాలి కదా. సినిమా అనేది మన దృష్టిలో ఎప్పటికీ ఆకాశం, స్కై. ఎంత సీరియల్ చేసిన వాడైనా, ఎంత టీవీ వాడైనా, ఎందుకు మరి జబర్దస్త్ వాళ్ళందరూ సినిమాలో హీరోలుగా ట్రై చేస్తున్నారు? సినిమాల్లో ఫేమస్ అవ్వాలి, సినిమాలో సక్సెస్ అవ్వాలని కదా. నేనే కదా అందరి సహజంగా ఉండే లక్షణం అందరికీ. సినిమా అనేది మెయిన్ మోటివ్ అండి ఇక్కడ, సినిమాని మించింది ఏది లేదు కదా, అది మనందరికీ తెలిసిన విషయమే. అలానే మళ్ళీ ఎంత గొప్ప సినిమా చేసినా ట్రైలర్ టీవీలో పడాల్సిందే. ఇక్కడ దేనికి అది డిమాండ్ అండ్ సప్లైలా ఉంటుందన్నమాట. నేను అన్ని సందులు తిరిగేలేదు మెయిన్ రోడ్ ఎక్కడం కోసం, నాకు మెయిన్ రోడ్ సినిమా. ఇంకా అలాంటప్పుడు సినిమాలో బిజీ ఉన్నవాడు మళ్ళీ వెనక్కి ఎందుకు, అంటే ఫైనాన్షియల్గా బాగున్నారంటే 100% సినిమానే నమ్ముకున్న వాళ్ళ ఫైనాన్షియల్గా అంత బాగోరు. బట్ నాకు డబ్బు, నేను ఇప్పుడు డబ్బును లవ్ చేయలేదండి, నాకు డబ్బు అవసరమేమో తప్ప ఇష్టం కాదు, నాకు అవసరమే, నాకు కావాల్సినంత ఉంది చాలు, నేను నా లైఫ్ నేను హ్యాపీగా లీడ్ చేస్తున్నాను. నా అవసరానికి మించి కూడా ఒక రూపాయి ఉంది చాలు, ఏదో కోట్లు సంపాదించేయాలి, అందరిల బిల్డింగ్ మీద బిల్డింగ్లు కట్టేయాలి నాకు లేదు, నేను జనరలైజ్ చేయట్లేదు, అది నా పర్సనల్, నా లైఫ్ నా ఇష్టం కదా. సినిమా అండి, నాకు సినిమాని మించినది ఏదీ లేదు, నాకు సినిమా తప్ప ఇంకోటి ఏం రాదు తెలియదు. జోష్లో మీతో పాటు అప్పుడు ఎక్కువగా కొత్త వాళ్ళని తీసుకున్నారు, నేనేమంటున్నానంటే మీరు తప్పితే ఆ తర్వాత మిగతా ఎవరు కనిపించలేదు. ఉన్నారండి, పడుతున్నారు, లేస్తున్నారు, అందరూ పడుతున్నారు, లేదు ఏమో, నేను వేళ బాగుండొచ్చు, రేపు నాకు సినిమా లేకపోయిండొచ్చు, రేపు నేను ఇంకా బాగుండొచ్చు. ఇక్కడ అన్నీ కూడా ఈ రోజున రేపు ఉండదు, ఒక ఫ్రైడే అందరినీ మార్చేస్తున్నాయి కదా. అలా అయితే మరి డీజేటీలు సిద్ధు ఉన్నాడు కదా, తను మరి హీరోగా చేసి సక్సెస్ అయ్యాడు కదా, తను జోష్లో వన్ ఆఫ్, తెలుసు కదా జోష్లో, తను కూడా వన్ ఆఫ్ ది మెంబర్, తను కూడా ఆర్టిస్ట్ అలాగే ఆ సినిమాలో. మరి తను ఈ రోజున సూపర్ సక్సెస్ఫుల్ హీరో కదా, ఒక్క సినిమాతో డీజేటీలు, ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్, అప్పటికే నాకు తెలుసు అతను, మా అందరికీ తెలుసు మంచి పెర్ఫార్మర్. అసలు జోష్లో ఉన్న చాలామంది మంచి పెర్ఫార్మర్స్ అండి, కొంతమందికి అవకాశం వస్తుంది, కొంతమందికి రాదు. అంటే నేను ఒకటి అనడానికి లేదండి, చాలామంది ఉన్నారు. ఈ గుండెజారి గల్లంతైంది మూవీ తర్వాత సేనాపతి, మంచి మూవీ అంటే సేనాపతికి మధ్యలో కూడా మంచి సినిమాలు పడ్డాయి, నేనరాజు, నేనే మంత్రి, సుబ్రహ్మణ్యపురం అని ఇంకోటిని ఇంకోటిని చాలా మంచి మంచి సినిమాలు పడ్డాయి. అంటే టక్మన్ ఒకటే పేరు గుర్తు రావట్లేదు, చాలా మంచి సినిమాలు పడ్డాయి. ఓకే. వాటి మధ్యలో ఉన్న ప్రేమాయుష్ కాదలని మా సేనాపతి డైరెక్టర్ గారిది కూడా ఒక మంచి సినిమా. అలా చాలా ఉన్నాయి, ఒక 70-80 సినిమాలు ఉన్నాయి నేను చేసిన వాటిలో, అద్భుతమైన సినిమాలు. కానీ యునానిమస్గా నా వల్లే పేరు వచ్చిన సినిమాలు గుండెజారి ఎలాగో, సేనాపతి కూడా నా వల్ల కూడా, అంటే నాదొక చిన్న పావల వాట అనుకోండి, అందులో అదొక 10 రూపాయలు సక్సెస్ అయితే అందులో నాదొక 10 రూపాయో పావల క్యారెక్టర్, సూపర్ క్యారెక్టర్.
చాలా ఆ సినిమా కథ గొప్పదండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అది డీల్ చేసిన విధానం, తెలుగులో ఆ రైట్స్ తీసుకున్న తర్వాత, తమిళ సినిమా యాక్చువల్లీ, దాని రైట్స్ తీసుకుని తెలుగులో చేసిన విధానం మా డైరెక్టర్ గారికి ఇవ్వాలి. అది నేను బాగా చేసినా ఎవరు బాగా చేసినా ఆ క్రెడిట్ అంతా మా డైరెక్టర్ గారిది. పవన్ సాధనేని గారు లేకపోతే నాకు ఆ సినిమా గుర్తింపు లేదు. జనరల్గా ఫస్ట్ ఇప్పుడు ఒక ఫ్రెండ్ క్యారెక్టర్నో కమెడియన్ అనో అలా వచ్చినప్పుడు ఆల్రెడీ ఒక మీకు కమెడియన్గా ఒక దాంట్లో ఉన్నప్పుడు, ట్రాక్లో ఉన్నప్పుడు వేరే రోల్స్ రావటం అనేది చాలా కష్టం నా అదృష్టం అండి. అంటే బేసికల్గా కమెడియన్ అనేది అంటే దొరికినల్లా చేసుకెళ్తే కమెడియన్ అనే ముద్ర వేస్తారు, కానీ అందరూ అంటుంటారు నీది కామెడీ ఫేస్ కాదు, యువర్ నాట్ ఏ అంటే కామెడీ వన్స్ యాక్షన్ చెప్తే నేను ఎరగదీసేస్తాను. నేను కమెడియన్స్ లాగా అద్భుతంగా గుండెజారి, సో మెనీ ఫ్యాక్టర్స్, సో మెనీ ఫిలిమ్స్, అద్భుతమైన ఫిలిమ్స్లో నేను కమెడియన్ చేశాను, సూపర్ సక్సెస్ అయ్యి నాకు మంచి పేర్లు వచ్చాయి, ఎన్నో అవార్డులు రివార్డులు వచ్చాయి. ఓకే, కానీ ఎక్కువ నమ్మేది నేను కూడా నేను కమెడియన్ కాదని. ఓకే, వచ్చిందల్లా చేసుకుని వెళ్ళిపోవాలి, తడిగుడు వేసి కూర్చుంటే అవకాశాలు ఎవరిస్తారు, మనకు నచ్చింది కాదు జనాలకు ఏం నచ్చితే అది చేయాలి, డైరెక్టర్ ఏది ఇస్తే అది చేయాలని నమ్మాను నేను. దాన్ని నమ్ముకుని వెళ్ళాను, బాగుంది, ఫుడ్ మంచి ఫుడ్ దొరికింది, మంచి లైఫ్ దొరికింది, చేసుకున్నా. కానీ మనం ఏదైతే నమ్మామో కనీసం మన మనస్సాక్షికి తగ్గట్టుగా ఒక్క సినిమా అయినా పనిచేయాలి కదా అనిపించింది. అప్పుడే నాకు నా రే కమెడియన్ కానీ చేస్తున్నాం, కమెడియన్ జోష్రవి కమెడియన్ అదొకటేనా, నువ్వు కామెడీ కాదు కదరా, నీకు ఇంకా లోపల చాలా టాలెంట్ ఉంది కదా, ఎందుకు నువ్వు అదొకటే చూస్తున్నావు, చూస్ చేసుకుంటున్నావు, కొంచెం వేరియేషన్ ఏదైనా కొత్తగా చెయ్యి అని చెప్పి నాకు నేను చెప్పుకున్నప్పుడు, నాలో నేను మదనపడుతున్నప్పుడు కనిపించిన వాళ్ళు చెప్పామండి, ఎవరైనా డైరెక్టర్ నన్ను ఇష్టపడే వాళ్ళు నలుగురు ఉన్నా 10 మందిలో, ఆ నలుగురికి సార్ నేను ఉంటే డిఫరెంట్గా ఇవ్వండి సార్, నేను కొంచెం డిఫరెంట్గా లుక్ కనబడతాను ట్రై చేస్తానని అడిగేవాడిని ఇచ్చేవాళ్ళు. అలా ఇచ్చిన ప్రాసెస్లో నాకు ఫస్ట్ పడింది సేనాపతి. ఓకే, నాకు ఆ కమెడియన్ అనే దాన్ని బ్లాస్ట్ చేసింది సేనాపతి. మూవీస్ కమెడియన్ కాదు. ఓకే, అంతెందుకు నాకు చిరంజీవి గారు అన్నారండి గాడ్ ఫాదర్ సెట్కి నేను వెళ్ళినప్పుడు, మెగాస్టార్ చిరంజీవి గారు అన్నాయి. ఇంకా నాకు అంటే గుర్తొస్తాను, ఎమోషనల్ అవుతాను ఆయన గురించి. దేవుడు ఫోటో కనబడితే ఎంత కాన్ఫిడెన్స్ ఉంటుందో, నాకు చిరంజీవి గారి పేరు వినబడితే అంత కాన్ఫిడెన్స్ ఉంటుంది. అమ్మ నాన్న ఎంత బలమైన పదాలు, చిరంజీవి గారు అనే పదం నాకు అంత బలమైంది. నా జీవితంలో ఆయన చూడాలి, ఆయన ముట్టుకోవాలి, ఆయన దగ్గర నిలబడాలి, కాసేపు ఆయనతో మాట్లాడాలి, ఆయనతో కలిసి నటించాలి, చచ్చిపోవాలి, అంతే. అసలు ఇంకో ధ్యేయం లేదండి. నమ్ముతారా, నాకు హైదరాబాద్తో పని లేదు చిరంజీవి గారు లేకపోతే. తెలుగు సినిమా ఇండస్ట్రీ మీద ఎలాంటి ప్రేమ లేదు చిరంజీవి గారు లేకపోతే. నన్ను సినిమాని నాకు పరిచయం చేసిన చిరంజీవి గారే ఓ రకంగా. అంటే సినిమాలు చూసుండొచ్చు కానీ ఊహ తెలిసినప్పటి నుంచి సినిమా కంటే కూడా ఇంట్రెస్ట్ క్రియేట్ చేసి ఆయనతో పాటు తీసుకెళ్ళిపోయారు నా జీవితాన్ని ఆయన, చిరంజీవి గారు. ఆయన సినిమాలను అలా చూశాను నేను, ప్రతి డైలాగు, ప్రతి సన్నివేశం నా గుండెలో ఆయనకు ఒక గుడి కట్టుకున్నాను నేను, అంతే. అలాంటి వ్యక్తి చిరంజీవి గారు నాకు, నా ఆరాధ్య దైవం. మరి ఇంకా ఆయన ఆయన అమ్మాయి ప్రొడక్షన్ ఇది కదా, సేనాపతి ప్రొడక్షన్, సుస్మిత గారు ఆయన పెద్ద అమ్మాయి. నా అదృష్టం అండి ఆ సినిమాలో పనిచేయడం, అంత మంచి వేషం దొరకడం. ఆ డైరెక్టర్ గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలి, పవన్ గారికి, చిరంజీవి గారు అమ్మాయి గారికి థ్యాంక్స్ చెప్పుకోవాలంటే. ఏమన్నారు చిరంజీవి గారు? అదే మెచ్చుకున్నారు, ముఖ్యంగా స్టీరింగ్ సీన్ కానీ లేకపోతే అదే ఆ ముగ్గురులో నువ్వు చాలా విభిన్నంగా చేసావన్నారు. ఆయన ఎక్కువ మాట్లాడరు, ఆయన అసలు ఒక మాట మాట్లాడారంటే ఆయన ఎంత అబ్జర్వ్ చేసి ఉంటే మాట్లాడి ఉంటారు అనేది అనుకుంటాను అంతే నేను. అదృష్టం అండి అంతే. అంత అభిమానించే ఆయన ముందు మీలో ఎవరు కోటీశ్వరులో పర్ఫార్మెన్స్ ఇచ్చారు? అవును. దానికి అసలు ఎలా అప్రోచ్ అయ్యారు ముందు, ఎవరి ద్వారా అప్రోచ్ అవ్వడానికి కాదు, అప్పటికే నాకు అంటే నా అదృష్టం ఏంటంటే రెండు తెలుగు రాష్ట్రాలకి తెలుసు చిరంజీవి గారిలాగా చేయగలిగే వాళ్ళు ఎవరు ఉన్నారంటే, జోష్ రవి చేసినట్టు ఎవరు చేయలేరనేది అది నా నేనేమి గొప్పగా నేను చెప్పుకోను కానీ నాకు దొరికిన అదృష్టం అది. అది నేను గర్వంగానే ఫీల్ అవుతాను కానీ తలకి ఎక్కించుకోను, అది అదృష్టం అంతే. దేవుడు నాకు కొంత పోలికలు ఇవ్వడం అలా ఆయనలాగా నటించేలాగా. అండ్ ఆ టైంలోనే మామూలప్పుడు నేను నాలాగే ఉంటా. ఈ ప్రాసెస్లో మీలవరు గుడీశ్వరుడు దొరికింది. ఇలా చేస్తున్నారని తెలియగానే రవికాంత్ గారని, మా టీవీలో వర్క్ చేశారు రవికాంత్ గారు, చాలా పెద్ద ఆయన, చాలా మంచి వ్యక్తి. ఆయన నన్ను మాట్లాడుతూ మాట్లాడుతుండగా నేను ఒకసారి కదవడం, ఆయన నన్ను ఒకసారి కదవడం, ఒక టైం వస్తుంది రవి చేద్దాం రవి చేద్దాం రవి అన్నప్పుడు పడింది ఇది. దానికి ఆయన డిపార్ట్మెంట్లో డైరెక్షన్ డిపార్ట్మెంట్ ఆయనే హ్యాండిల్ చేస్తూ అసలు ఆయన, అలాగే మీలవరు గుడీశ్వరుడు డైరెక్టర్ గారు, మా జబర్దస్త్లో చేసిన అదిరి అభి, తను కూడా దానికి అసోసియేటర్, అసోసియేట్ డైరెక్టర్ ఏదో మొత్తం తన డైరెక్షన్ డిపార్ట్మెంట్లో అయితే ఉన్నారు అదిరి అభి గారు. తను ఇలా ఎంతోమంది నన్ను పుష్ చేశారు. నేను కూడా స్వతహాగా నా అంతటి నేను ట్రై చేశాను ఒక్కసారి కదపగానే, సరే అన్నయ్య ముందు సోలోగా ఓకే చూద్దాం
మన అదృష్టం టెస్ట్ చేసుకుందాం, దేవుడు మనకి అంతవరకు దాచిపెట్టాడు అని ట్రై చేశాను. అదేనండి ఫస్ట్ టైం కలవటం? అదే నా జీవితంలో మొట్టమొదటిసారి. అంటే చిరంజీవిలా వెళ్ళిపోతున్నప్పుడు నేను చూస్తూ ఏడుస్తూ అలా ఉండిపోవడం, ఫ్రెండ్స్ నన్ను చూసి వెళ్ళరా దగ్గరికి వెళ్ళరా అంటే కొడతారా గాడ్స్ దగ్గరికి వెళ్తే ఆయన ఎవరు నువ్వు అన్నారంటే చాలా కొట్టేస్తారు, వెళ్ళి పక్కకి లాగేస్తారు, పరుగు పోతుందిరా, ఇలా గడిపాను అలా ముందు చాలాసార్లు. కానీ మీలా ఎవరు కోటేశ్వరుడు అనేది నన్ను ఆయన దగ్గరికి అఫీషియల్గా తీసుకెళ్ళి నిలబెట్టింది. అప్పుడు ఆయన అవునమ్మ మీరా అన్న, నేను చెప్తుంటేనే ఆయన నన్ను దగ్గర తీసుకుని గుండెలుగా హత్తుకుని ఆయన నన్ను కౌగులించుకుని ఫోటోలు దిగి షో చేసేంత వరకు మీ అమ్మగారిని ఎందుకు కంగారు పెట్టాలి, ముందే సరదాగా మనం ఫోటో దిగి అమ్మకు పంపిద్దామని చెప్పాను, ఫోటో దిగి అమ్మకు పెట్టు నన్ను కలిసామని చెప్పు అని చెప్పి చెప్పి ఆయన అమ్మో నాకు చెప్తే నాకు అసలు ఇవాళ చాలా అనుభూతి అండి అది. తర్వాత మీలెవరు కోటేశ్వరుడు చేయడానికి ట్రై చేసినప్పుడు షో అనసూయ గారు కూడా గెస్ట్, ఇంకా అక్కడ ఎవరెవరు ఉన్నారు, షో పొడిగించడం వల్ల నా ఎపిసోడ్ జరగలే, మేకప్ వేసుకుని డైలాగ్ ప్రాక్టీస్ చేసి ఉన్నా. ఓకే మీరు చూసిన మీలెవరు కోటేశ్వరుడు గొంతు కోసినట్టు అయిపోయింది నాకు, గుట్టక మింగలేకపోతున్నా, ఇలా ఆకాశంకే చూసుకుంటే అలా ఉన్నా, ఇలా నేను అర్థం కావట్లే. కరెక్ట్గా చిరంజీవి గారు ఇలా సూట్ తీస్తూ జ్యోతిష్యుడిని పిలవండి అన్న పిలిచి, నువ్వు చేస్తున్నావు నాకు అర్థమైపోయింది, నువ్వు బాధపడుతున్నావు కదా అన్నాను, ఏమీ వద్దు నేనున్నాను నువ్వు చేస్తున్నావు, నువ్వు నెక్స్ట్ తన డేట్స్ని బట్టి మీరు పెట్టుకోండి అని చెప్పారు వాళ్ళతో. ఇప్పటికీ గుర్తు తన డేట్ని బట్టి షో టైం సెట్ చేయండి, ఎందుకంటే అప్పుడు నాకు ఒక సినిమా వస్తేనే అదృష్టం, ఈ టైంలో చిరంజీవి గారిది అనుకున్న టైంలో అది అయిపోవడం వల్ల నేను ఒక సినిమా కమిట్ అవ్వబోతున్న సినిమా డేట్లో మీలెవరు కోటేశ్వరుడు మళ్ళీ నెక్స్ట్ టైం ట్రాన్స్ఫర్ అయిన పోస్ట్ పోయిన అయినప్పుడు దాని మీద పడుతుంది. ఇప్పుడు సినిమాకి వెళ్ళాలా, ఆల్రెడీ అడ్వాన్స్ తీసుకున్న సినిమా ఇప్పుడు చిరంజీవి గారి ముందు చేయాలా, ఆ సినిమా వదిలేద్దామంటే నేను నన్ను నేను మోసం చేసుకున్నాడు అవుతాను, నేను ఎంత చిరంజీవి గారికి కూడా బ్యాడ్ నేమ్ కదా. ఇప్పుడు నేను ఆ షో చేయడం కోసం అక్కడికి వెళ్తే రేపు రోజు వాళ్ళు వెళ్ళి చెప్తారు మా సినిమా చేయకుండా ఇక్కడ కూడా షో చేస్తున్నాడు ఈ అబ్బాయి డేట్లో అని. అందుకని నేను కకావికలం అయిపోతుంటే చిరంజీవి గారి సపోర్ట్, తన సినిమా కంప్లీట్ అయిపోయిన తర్వాత ఒక మంచి టైం మనకు కూడా కంఫర్టబుల్గా చూసుకుని మీరిద్దరు కూడా మంచి టైం చూసుకుని పెట్టండి అని చెప్పారు. మళ్ళీ పెట్టారు పునాదిరాళ్ళు ఆయన ఫస్ట్ సినిమా నుంచి ప్రాణం గారి దగ్గర నుంచి మొత్తం చివరి సినిమా వరకు 150 వరకు చేశానండి ఆయన సినిమాలన్నీ సింగిల్ టేక్లో చేశాను నేను. ఆయనకి తెలుసు, ఆయనకి నాకే తెలుసు, ఎడిటర్కి కూడా నేను పనివ్వలే, ఏం చేశానో ఫుటేజ్ అదే యాజ్ ఇట్ ఈస్ అలా ఉందండి అంతే, ఎడిటింగ్ కూడా అవకాశం లేదు. నేను షర్ట్ మార్చుకొచ్చి చేయాలి కాబట్టి షర్ట్ మార్చుకొచ్చి చేశాను తప్ప ఒక్క డైలాగ్ కూడా నేను ఆయన ముందు, ఎందుకంటే ఇదేనా ఈ మాత్రం దానికోసమే నన్ను పిలిపించారు అంత పెద్ద ఏం కాదే అని అనిపించుకోకూడదు, నన్ను పిలిచిన వాళ్ళు గౌరవం కాపాడాలి, నేను ఆ గౌరవం కాపాడుకోవాలి, ఆయన గుండెలో స్థానం సంపాదించుకోవాలని ఒక చేసిన ప్రయత్నం మీలెవరు కోటేశ్వరుడు, అది నన్ను ఒక విజేతగా నిలబెట్టింది ఇప్పటికీ సినిమా ఇండస్ట్రీలో.